ఒక అమెండ్మెంట్ చట్టసభల్లో భారత రాజ్యాంగంలో 33% రిజర్వేషన్ కావాలి మహిళలకి ఇవ్వాలని ఉండేది అధ్యక్ష. 2008లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు అధ్యక్ష. కాన్స్టిట్యూషన్లో 108వ అమెండ్మెంట్ కింద ఇది పెట్టడం జరిగింది. అయితే ఇది 2008లో వచ్చింది కాదు, 2008 నుంచి 2019 వరకు ఈ బిల్లు ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఆమోదం పొందనివ్వలేదు, అడుగు కదలనివ్వలేదు, గడప దాటనివ్వలేదు అధ్యక్ష. మహిళలంటే ఇందాక రోజాకి చెప్పడం జరిగింది, ఆకాశంలో సగమని చెబుతారు. ఆకాశంలో సగం కాదు, అవకాశంలో సగం ఇవ్వమని. మరి అదే కాక ఈరోజు ఆ అవకాశంలో సగం కూడా కాదు, 33% రిజర్వేషన్ ఇచ్చినా చాలని చెప్పి ఆ బిల్లు పార్లమెంట్ లోపలే తిరుగుతుంది అధ్యక్ష. బిల్లు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇది అక్కడ పరిస్థితి. ఎప్పుడైనా ఎవరైనా కూడా వెన్ దే టాక్ అబౌట్ ఇండియా అండ్ వెన్ దే టాక్ అబౌట్ ఉమెన్ దే ఇమీడియట్లీ స్టార్ట్ సేయింగ్ అబౌట్ ది ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఈక్వాలిటీస్ అబౌట్ ఉమెన్. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితిని మహిళలకి ఒక అవకాశం ఇవ్వాలి, ఇవ్వచ్చు అనే ఆలోచనలో ఆలోచిస్తే అవన్నీ కూడా ఇవాపరేట్ అవుతా ఉన్నాయి. మరి అటువంటి దాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అవకాశాల్లో సగం ఇవ్వడానికి ఇదే శాసనసభ వేదికగా ఈరోజు ఈ బిల్లు పెట్టారు అధ్యక్ష. మహిళలు ఉద్యమాలు చేస్తే ఈ బిల్లు పెట్టలేదు అధ్యక్ష. తానే ఒక మహిళా ఉద్యమాన్ని లేవదీస్తున్నారు అధ్యక్ష. మరి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంచే ఒక మహావిప్లవం ఈరోజు శాసనసభ వేదిక కాబోతుందని మీ అందరు కూడా చెప్తున్నాను అధ్యక్ష. మరి ఎంపవర్మెంట్కి వస్తే ఒక 3 డైమెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. అది సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అధ్యక్ష. ఈ 3 ఎంపవర్మెంట్ ఒకే టైంలో ప్యారలల్గా ఎప్పుడూ జరగలేదు. మరి దీన్ని తీసుకురావడానికే నవరత్నాల్లో ఒక అమ్మఒడి అనే పథకం ద్వారా 43 లక్షల మందికి మన ప్రభుత్వం ఇవ్వబోతున్నామని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి అధ్యక్ష. మహిళా ఆసర క్రింద డ్వాక్రా మహిళలకి 4 విడతలుగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మహిళా చేయిత కింద 45 నుంచి 60 సంవత్సరాల వరకు పెన్షన్స్ 75,000 చొప్పున మనం ఇవ్వబోతున్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ సోషల్ అండ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్స్ భాగమైతే నౌ దిస్ బిల్ ఈస్ గోయింగ్ టు బీ అండ్ బ్రింగ్ సో మెనీ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఉమెన్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఇన్ ద ఇండియా అని చెప్పి మీ అందరు కూడా సగౌరవంగా చెప్తున్నాను అధ్యక్ష. ప్రతి రాష్ట్రము మనల్ని అనుసరించాల్సిన పరిస్థితి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మహిళా విప్లవాన్ని చెప్పడానికి ఈ బిల్లే ఒక విప్లవం అధ్యక్ష. అలాగే మన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తూ ఒక ఉన్నతమైన ఆలోచనలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటే ఒక 2 పిల్లల ఆడతండ్రిగా, ఆడపిల్లల తండ్రిగా, ఈ బాధ్యత కలిగిన భర్తగా, అలాగే ఒక బాధ్యత కలిగిన అన్నకి, ఒక బాధ్యత కలిగిన కొడుకుగా ఇటువంటి విశ్వరూపం చేసి ఈరోజు ఈ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మనం 8 మార్చ్ అందరం కూడా వరల్డ్స్ ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం అధ్యక్ష. మరి అలాగే మహిళలు కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, నామినేటెడ్ కాంట్రాక్ట్స్లో 50% ఇస్తూ ఆమోదం తెలిపిన రోజునే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప రోజుగా ఎప్పటికీ మహిళా లోకం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఉమెన్కి సంబంధించిన ఒక చిన్న చిన్న హక్కుల కోసం అంటే 1909లో చిన్న సమూహంగా ఏర్పడి ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఏర్పడి ఓటింగ్ రైట్స్ కోసం అడిగిన రోజులు ఉన్నాయి. అటువంటి సమాజం నుంచి ఎంతో గొప్పగా ట్రావెల్ చేస్తూ ఈరోజు మహిళలు ఒక మదర్గా, ఒక హోమ్ మేకర్గా, ఒక జాబ్ మేకర్గా, అలాగే రాజకీయాలు కూడా చేస్తూ ఇలా ఉన్నాము. మరి కాకపోతే ఏదో కొద్దిగా అన్యాయం జరుగుతుందనే బాధ ఉంది, కానీ ఆ అన్యాయాన్ని సరిదిద్దే దిశగా ఒక పెద్ద ముందడుగు వేస్తున్న విశ్వసనీయత సంబంధించిన ఒక పెద్ద నాయకుడు, మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులే ఈ బిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఏపీ మహిళా లోకం తరఫున నా తోటి శాసనసభ్యులందరూ మీ స్థానాల్లో మన సభా నాయకుడికి, ముఖ్యమంత్రి వర్యులు గారికి హర్షధ్వానాల ద్వారా ఈరోజు మనమంతా కూడా ధన్యవాదాలు తెలుపుదామని మీ అందరినీ కూడా